సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమీర ఛానల్ ప్రేక్షకులకు బ్రహ్మోస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అయితే చాలామందికి వశీకరణ శక్తి కావాలన్నా, జనంలో మిమ్మల్ని చూసిన వాళ్ళు మీ మాటకు లోబడి ఉండాలన్నా, మీరు ఈ యొక్క తిలకాన్ని తయారు చేసి మీ నుదుటిన ధరించినట్లయితే మిమ్మల్ని చూసిన వాళ్ళు మీకు వశమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ మాటకు కూడా వాళ్ళు లోబడే అవకాశం ఉంటుంది. మీరు ఏం చెప్పినా కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంటుంది. అయితే మీరు చేయవలసింది ఏమిటి అనంటే, అమావాస్య రోజు మీరు ఈ వస్తువులను సేకరించి ఇంటికి తీసుకువచ్చుకొని అమావాస్య రోజు ఈ యొక్క తిలకాన్ని తయారు చేసుకోవాలి. ఆ వస్తువులు ఏమిటి అంటే, కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరము, కస్తూరి, గోరోజనం, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఒక రెండు కుడుక చిప్పలు, ఇవన్నీ మీరు అమావాస్య రోజు ఇంటికి తీసుకువచ్చుకొని ఇంటికడ మీ పూజా మందిరంలో పెట్టి ఈ యొక్క వస్తువులకు దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆ యొక్క ఎండు కుడుకలను, కుడుక చిప్పలను తీసుకొని ఆ యొక్క చిప్పల్లో ఒక చిప్పలో కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరము, స్వచ్ఛమైన ఒరిజినల్ గోరోజనము, కస్తూరి, ఈ యొక్క నాలుగు వస్తువులను ఆ యొక్క కుడక ఎండు కుడుక చిప్పలో వేసి కొంచెం అగ్గిపుల్ల తీసుకొని ఆ యొక్క వస్తువులను కాల్చి మంట అయిన తర్వాత, కాల్చిన తర్వాత ఆ మంటను వచ్చేటప్పుడు ఆ చిప్ప పైన ఇంకొక చిప్ప ఇలా పెట్టిన తర్వాత వాటిలో ఉన్న ఏదైతే ఈ నాలుగు వస్తువులు ఉన్నాయో మొత్తం కాలి బూడిదగా భస్మంగా తయారవుతుంది. తయారైన భస్మాన్ని ఆవు నెయ్యితో ఆ రెండు చిప్పలకు రాసి ఆ యొక్క చిప్పలో ఉన్న ఏదైతే ఆ భస్మాన్ని ఆవు నెయ్యితో మనం తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మీరు ఏదైనా పని నిమిత్తం వెళ్ళేటప్పుడు కానీ, లేదు అంటే మీరు ప్రతిరోజు కానీ ఈ యొక్క బొట్టును మీరు తిలకంగా ధరించినట్లయితే మిమ్మల్ని చూసిన వ్యక్తి మీకు ఆకర్షితుడు అవుతాడు. అలాగే మిమ్మల్ని చూసిన వ్యక్తి మీకు వశమయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ బొట్టు పెట్టేసుకొని ఏదైనా పంచాయతీలకు కానీ, ఏదైనా కోర్టు సమస్యలకు కానీ, ఏదైనా పని నిమిత్తం వెళ్ళినా ఆ పని అనేది ఈ బొట్టు పెట్టుకోవడం వెళ్ళడం వల్ల, మీరు బొట్టు పెట్టుకొని వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసిన వ్యక్తి మీకు వశమై మీకు లోబడి మీరు చెప్పిన విధంగా నడుచుకునే అవకాశం ఉండి మీకు ఏ పనైనా కూడా సులువుగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క తిలకాన్ని మీరు అమావాస్య రోజు సేకరించి అమావాస్య రోజు మాత్రమే కాల్చి భస్మం చేసుకొని మీరు నుదుటిన ధరించాలి. అయితే ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటి అంటే, ఒరిజినల్ ప్యూర్ కుంకుమ పువ్వు, అలాగే ఒరిజినల్ గోరోజనం. కుంకుమ పువ్వు కూడా 1 గ్రాముకి వచ్చేసి చాలా రేటు ఉంటుంది. అలాగే గోరోజనం కూడా 1 గ్రాముకి వచ్చేసి 1500, 2000 ఆ విధంగా ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైనవి, ఒరిజినల్వి, మీరు ప్యూర్వి తీసుకొచ్చుకొని చేసుకోవాలి. కాబట్టి బయట కొన్ని డూప్లికేట్వి ఉన్నాయి, అవి వాడకూడదు. అవి వాడితే మీకు ఏమాత్రం రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు స్వచ్ఛమైన ప్యూర్ ఒరిజినల్ కుంకుమ పువ్వు, ఒరిజినల్ కస్తూరి, ఒరిజినల్ పచ్చ కర్పూరము, ఒరిజినల్ గోరోజనం, ఇవి అన్నీ ప్యూర్వి, స్వచ్ఛమైనవి, ఒరిజినల్వి, ఈ 4 వస్తువులను మీరు సేకరించి మీరు ఈ విధంగా కాల్చి భస్మం చేసుకొని దాన్ని ఆవు నెయ్యిలో కలిపి ప్రతిరోజు మీరు బొట్టుగా ధరించినట్లయితే మీకు అన్ని విధాలా మీకు శ్రేయస్కరంగా పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగి మిమ్మల్ని చూసిన వ్యక్తి మీకు వశమయ్యే అవకాశం ఉంటుంది. ఈ బొట్టు కూడా కాల్చి భస్మం చేసిన తర్వాత నలుపు రంగులో ఉంటుంది. ఆ బొట్టు యొక్క కళ అనేది పెట్టుకున్న తర్వాత మనిషి యొక్క ముఖముల కళ అనేది మారిపోతుంది. అలాగే ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మీ లోపల ఉంటుందో అది పోయి మీరు మంచి యాక్టివ్గా కానీ, మీరు ఎలాంటి బద్ధకం లేకుండా అన్ని విషయాలలో చురుకుగా పనిచేసే విధానం కూడా ఈ యొక్క బొట్టు మీ పైన ప్రభావం చూపెడుతుంది. కాబట్టి మీరు అమావాస్య రోజు ఈ వస్తువులను సేకరించి మీరు బొట్టుగా తయారు చేసి పెట్టుకున్నట్టయితే మీకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మోస్మి.